ఏ విషయాల్లో దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇవ్వలేకపోతున్నాం, ఏ విషయాల్లో దేవునికి చెందవలసిన మహిమను ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకపోవడం వల్ల దేవుని యొక్క దీవెనకు బదులు శాపం మన మీదకి వస్తుంది అనే విషయాల్ని ఈరోజు మనం చూద్దాం. దేవుని ఉద్దేశం ఏంటంటే పరలోకంలో ఏ విధంగా దేవుని రాజ్యం ఉందో భూమి మీద కూడా అదే రాజ్యం ఉండాలి. అంటే పరలోకంలో దేవునికి సంపూర్ణమైన మహిమ ఎలా వెళ్తుందో భూమి మీద కూడా దేవునికి అట్టి మహిమ వెళ్ళాలి, అట్టి మహిమ చేరాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే భూమి మీద దేవుడు మనుషులను సృష్టించినప్పుడట కొందరిని ప్రత్యేకంగా ఆయన నామ మహిమార్థము కొరకే సృష్టించాడట. యెషయా గ్రంథం 43:7 చూస్తే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము, నేనే వారిని కలుగజేసేదని, వారిని పుట్టించిన వాడను నేనే. ఇదేమంటున్నాడండి దేవుడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. నీవు నేను దేనికని సృష్టింపబడ్డాం అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే, నా ప్రభుని మహిమపరచడానికే నేను పుట్టా, నా దేవుని మహిమపరచడానికే దేవుడు నన్ను సృష్టించుకున్నాడు. ఆయన సృజించుకున్న ఉద్దేశం ఏంటంటే ఐఆమ్ ఫర్ మై గాడ్స్ గ్లోరీ అనే విషయాన్ని మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. చిన్న వయసు నుంచి ఈ సత్యాన్ని మన చివరి వృద్ధాప్యంలో చివరి ప్రాణం పోయేంత వరకు కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను నా దేవుని మహిమ కొరకే పుట్టాను, నా దేవుని మహిమార్థంగానే నేను జీవించాలి, ఆయన మహిమ కొరకే నన్ను పుట్టించాడు ఆయన. అందుకనే 49:3 యెషయా గ్రంథంలో, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను, ఐ విల్ బి గ్లోరిఫైడ్ ఇన్ యూ, నీలో నన్ను మహిమపరుచుకొనేదను. ఈ మాట మనం ధ్యానించినప్పుడు నిజంగా నా ప్రభు నాలో మహిమపరచబడుతున్నాడా అనే ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకున్నాం. ఒక స్కూల్లో విద్యార్థి, ఒక కాలేజ్ విద్యార్థి, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్, లేకపోతే ఒక ఎంప్లాయీ, ఎవరైనా సరే నా ద్వారా నా చుట్టుపక్కల ఉన్న వారి మధ్య నా యేసుక్రీస్తు నామము మహిమపరచబడుతుందా, దూషింపబడుతుందా, ద్వేషింపబడుతుందా? అసలు యేసుక్రీస్తు నామమే ప్రస్తావనే రావట్లేదు నా వల్ల. నేను అసలు క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా. ఇవన్నీ ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఈ వాక్యం నా పట్ల నెరవేరుతుందో లేదో తెలుస్తుంది. దేవుడు అంటున్నాడు, మహిమ నీ జీవితంలో సమస్తము నాకే కలగాలి, నా మహిమ నేను ఎవరికి ఇవ్వనంటాడు దేవుడు. యెషయా గ్రంథం 42:8 చూస్తే, యెహోవాని నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను, నాకు రావలసిన స్తోత్రం విగ్రహములకు చందనీయను. దేవుని ప్రక్కన పెట్టి సృష్టిని ఆరాధిస్తున్న వారు, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని గణపరుస్తున్న వారిని బట్టి దేవుడు కోపడుతున్నాడు. నాకు చెందవలసిన మహిమను ఆ విగ్రహానికి ఆపాదిస్తావేటయా అని దేవుడు చెడుతున్నాడు. 48 యెషయా గ్రంథం 11 చూస్తే, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్ర పరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. దేవునికి చాలా కోపం, ఆయనకి చెందవలసిన మహిమ ఇంకొకరు నేను ఇవ్వను కానీ మీరు ఇస్తున్నారు, నాకు చెందవలసిన మహిమను మీరు దోచుకుంటున్నారు. ఆయన మహిమను దొంగిలించే దొంగలముగా మనం ఉంటున్నామా? ఏ కోణాల్లో మనము దేవుని మహిమను దొంగిలించి దేవుని యొక్క కోపానికి బలవుతామో అనే విషయాన్ని మనం తెలుసుకుని వాటిని మనం అవాయిడ్ చేసుకోవాలి మన జీవితంలో. ఏంటి మొట్టమొదటిగా ఘోరమైన పాపాల్లో ఒకటి, మనం అది పెద్ద పాపంగా అనిపించకపోవచ్చు, మన దృష్టిలో పాపం అంటే వ్యభిచారం, త్రాగుడు, దొంగతనం, నరహత్య అబద్ధాలు. కానీ అన్నిటికన్నా ఘోరమైన పెద్ద పాపం ఏంటంటే సృష్టిలోనే దేవుడు సృష్టించిన సమస్త సృష్టిలోనే మొట్టమొదటి పాపం ఏంటంటే సీకింగ్ సెల్ఫ్ గ్లోరీ. సొంత మహిమను ఎవరైతే కోరతారో వారు అన్ని పాపాల కన్నా పెద్ద పాపం చేసిన వారట. ఎందుకంటారా, సృష్టిలో మొట్టమొదటి పాపం ఎవరు చేశారు? లూసిఫర్. సాతానుడు చేసిన మొట్టమొదటి పాపం ఏంటట, వాడు తన్ను తాను హెచ్చించుకున్నట్టుగా యెషయా గ్రంథం 14:14 ఉంటుంది, మేఘమండలం మీదకి ఎక్కేదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఎందుకు అనుకున్నాడు?
మనస్సులో అనుకున్నాడు. వెంటనే వాడు గట్టి వేయబడ్డాడు. నెబుకద్నెజర్ అట, రాజైన నెబుకద్నెజరు బబులోను మహాసామ్రాజ్యం గురించి ఏమనుకున్నాడంటే, దానియేలు గ్రంథం 4:30 రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. దేవునికి చెందవలసిన మహిమ మన మాటలతో మాత్రమే కాదు, మన మనస్సులో కూడా ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెందనవ్వకుండా అది నా మహిమ అని తలచినా అనుకున్నా సరే దేవుని శిక్ష తప్పదు. సాతానుడికి దేవుని శిక్ష, తను తాను హెచ్చించుకునే మనసు వచ్చినందుకు దేవుని శిక్ష వచ్చింది. నెబుకద్నెజర్ను గద్దె దించి గడ్డి మేయించేశాడు దేవుడు, ఎందుకంటే తన ఘనతను, ఇదంతా తన ఘనత అనుకున్నాడు. చివరికి అతడు బుద్ధొచ్చేలాగా దేవుడు చేశాడు, మరలా ప్రభువా అంతా నీదే ప్రభువా అని అతడు మారు మనసు పొందిన తర్వాత దేవుడు మరలా ఆయన హెచ్చించాడు. నా ప్రియ సంగమ, నా సహోదరి సహోదరుడు, పాపాల్లో అతి పెద్ద పాపము మన జీవితంలో మనం ఏమై ఉన్నామో ఇది దేవుని దయా కరుణ భిక్ష అనే సత్యాన్ని మర్చిపోయి పొరపాటున మన సొంత మహిమను మనం కోరుకుంటున్నామా, దేవుని యొక్క శిక్షకు లోనవుతామనే సత్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎదట వానికి మనం సువార్త ప్రకటించినప్పుడల్లా దేవుని నామము మహిమపరచబడుతుంది. ఈ విధంగా మనం దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ప్రభువా నా జీవిత కాలం అంతా నీకు నీకే మహిమార్థంగా నేను జీవిస్తాను, నా బ్రతుకు కాలం అంతా మహిమను నేను నీకే ఆపాదిస్తా, కానీ ఈ లోకంలో ఏ వ్యక్తికి ఏ వస్తువుకి నేను ఆపాదించు. ఆ యేసు క్రీస్తులో ఉన్న తగ్గింపు, దీనత్వము, ప్రేమ, పరిశుద్ధత మనలో ఉన్నప్పుడు మనల్ని బట్టి మన పరమ తండ్రికి అత్యున్నతమైన మహిమ వెళ్తారు. దేవుడు అతి మహిమకరమైనటువంటి దేవుడికి మహిమ చెల్లించే స్థితిని దేవుడు నాకు నీకు మనందరికీ మన జీవితంలో చివరి శ్వాస వరకు అనుగ్రహించి మనల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఎందుకు పనికిరాని వారమైన మమ్మలను నీవు దీవించి ఆశీర్వదిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. మేమందరము ఫలించాలి, మేమందరము అభివృద్ధి చెందాలి, మేమందరము అయా ఉన్నత స్థితికి హెచ్చింపబడాలి. మమ్మల్ని చూచువారు యేసు క్రీస్తుని తమ దేవుడిగా చేసుకున్న వారిని దేవుడు ఎంతగా దీవిస్తున్నాడని మమ్మలను బట్టి సాక్ష్యం చెప్పాలి ప్రభువా. అన్య జనులు సైతము మమ్మలను బట్టి నీ సన్నిధికి రావాలయ్యా ప్రభువా. అట్టి ఆశీర్వాదకరమైన జీవితము, అట్టి నిందారహితమైన నీకు ప్రీతికరమైన క్యారెక్టర్ని మాకు దయచేయండి. అప్పుడే మేము ఎదట వానికి నీ ప్రేమను చూపగలం, నీ సువార్తను ప్రకటించగలం. అట్టి పరిశుద్ధ జీవితం మా అందరికీ దయచేయండి. యేసు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.